ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి 40 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఉపాధిని కోల్పోయి ఆదాయ వనరులు లేక ఇళ్ళకే పరిమితమైన నిరాశ్రాయులుగా ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్ లో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ చిట్టమూరు మండలంలోని ముక్కిడిపాలెం గిరిజన కాలనీలోని నిరుపేద గిరిజన కుటుంబాలకు సోలూరుపేట నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు గ్రామానికి చెందిన వైసీపీ అధికార ప్రతినిధి కావిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నిత్యావసర సరుకులను స్థానిక గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. కరోనా సంక్షోభంతో లాక్డౌన్ కారణంగా పనులు లేక నిరాశ్రాయులుగా మారిన ముక్కుడిపాలెం గిరిజన కాలనీలోని నిరుపేద గిరిజన కుటుంబాలకు సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు గ్రామానికి చెందిన వైసీపీ అధికార ప్రతినిధి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి 600 రూపాయల నిత్యావసర సరుకులను స్థానిక గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు చేతుల మీదుగా నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేసి తన ఔదర్యంను చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు మాట్లాడుతూ ఈ కష్టకాలంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ముందుకు వచ్చి సహాయం చేయడం ఎంత మంచి పరిణామమని దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ స్థానికులు నాయకుడు కోరిన మేరకు నిరుపేద ప్రజలను ఆదుకోవడం సంతోషంగా ఉందని ఇటువంటి కార్యక్రమాలు నిరంతరాయంగా చేస్తుంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కరోనా వైరస్ గురించి ప్రజలకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు శేషురెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కొడవలూరు భక్తవత్సల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా కూరగాయలు అయితేనేమి వంట నూనె, కొడుగుడ్లు, అరటి పండ్లు, వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని సుమారు ఒక్కొక్క ప్యాకెట్ 600 రూపాయలు వాల్యూ చేసే ప్యాకెట్ని ఈ పంచాయతీ మొత్తానికి కూడా ఒక 200 కుటుంబాలకి అందించడం జరిగింది. ఇది స్వచ్ఛందంగా వారికి ఈ కరోనా కష్టకాలంలో పని లేక ఆకాకూలీలు అందరూ కూడా ఆక్వారంగం మీద ఆధారపడినారు. కూలీ లేకుండా బయట పోకుండా గ్రామాల్లో కదలు లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మేరకు అదే కాకుండా టాటా అంబానీ కాడించి టాటా వాళ్ళ కాడించి కింద స్థాయి ఉద్యోగస్తుడైనా సామాన్య పౌరుడైనా కరోనా సాగితే వాడు ఇచ్చేదానికి కూడా ఎవరు ఇవ్వరు, దాన సంస్కారాలను కూడా మాయిస్తారు. కాబట్టి పూర్తి జాగ్రత్తలు వహించండి, పూర్తిగా కరోనా అరికట్టండి, పూర్తిగా సామాజిక దూరం పాటించండి, శుభ్రత పాటించండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా కూడా ఈ సేవా కార్యక్రమాన్ని పొన్నే సులుపెట్టి వర్గం మొత్తం ఇదే విధంగా లక్ష కుటుంబాలకి ఎమ్మెల్యే గారు సంజయ్ గారు మేము అందరం నాయకులందరూ కలిసి లక్ష కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ పంచాయతీకి ఇచ్చాం. ఇంతకుముందు కూడా సీఏ గారు ఏదో వేరే దగ్గర కూడా చెప్పారు, దాన్ని కూడా తొందరలో ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా నెత్తిన పెట్టిపోయేది ఏమి లేదు. పోతే సామాన్యుడైనా మనమైనా ఇంకోటైనా ఒకటే కాబట్టి ఈ కరోనా కష్టకాలంలో దాతలందరూ ఆదుకొని పేద ప్రజానీకాన్ని అండగా ఉండి ముందుకు నడిపించాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ